కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారు, కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారు, నాయకులు పూర్తిగా చేస్తున్నారు, మీరు చేసే నాయకులు బ్రదర్ నేనేమంటానంటే, ఒకరిద్దరు పోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వెనకబడాల, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగతంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. నాయకులు ఒక్కొక్కసారి రీఆర్గనైజేషన్లో కొన్నిసార్లు అక్కడ వీక్ లీడర్షిప్ ఉన్నప్పుడు టైంను బట్టి మేము ఒక ఆలోచించి ఈయనైతే గెలుస్తారు బాగుంటుందని పెడతా ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని ఆశలు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఒకటి వీళ్ళకి ఎక్కడో ఒక లొసుగు ఉంటుంది, లొసుగు లేకపోయినా కూడా అవతలుడు బెదిరిస్తున్నాడు. నువ్వు ఈ డైరీలో ఉన్నావు, ఇక్కడ తప్పులు ఉన్నాయి, నువ్వు ఒక డీసీసీపీ చైర్మన్గా పనిచేసావు, నీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఈ మైన్ ఉంది, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడి నుంచి కేసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు ఫేస్ చేసే దేనికి ముందుకు పోకుండా పెరిగితనంతో సరెండర్ అయిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు పత్తిపాటది సేమ్ థింగ్. నిన్ను నమ్ముకున్న కార్యకర్త పైన ఎవరైతే నీ కోసం పోరాడితేనే కదా ఆయన పైన శివానేతన పైన కత్తి దాడి జరిగింది. అతని ప్రాణం నీ కోసం త్యాగం చేయాలి, నువ్వు మాత్రం ఏదో అయిపోతే పారిపోవాలి తిట్టేసి. ఎక్కడికి పోతానో నేను లాస్ట్లో వస్తే యంగ్స్టరు బాగానే ఉంటాడు, రేపు ఉపయోగపడతాడని వలపల సుబ్బారావు కాకుండా అంతమంది పర్వత వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా పాపం అంత చనిపోయినాక సత్యనారాయణమూర్తి చనిపోయిన తర్వాత ఇతను గెలుస్తారని ఉద్దేశంతో ఇచ్చాం. ఎలక్షన్ అయిపోతానే అంత పెరిగితనం ఎందుకు? దాన్ని ఏ విధంగా ఎటువంటి ఓకే ఆయన పోయాడు ఏమైపోతుంది? లీడర్షిప్ ఒక లీడర్ పోతే ఏమైపోతుంది? ఏం కాదు, ఉండేవాళ్ళనే మంచి లీడర్షిప్ పెట్టుకుంటాం. ఇంకా సమర్థం ఈరోజు చాలా కసిగా ఉన్నారు మా వాళ్ళు, పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉండే కార్యకర్తలు చాలా కసిగా ఉన్నారు. ఇంకా గట్టిగా పనిచేస్తాం సార్, పోరాడతాం సార్, వదిలి పెట్టము, నేను తేల్చుకుంటానని పరిస్థితి వచ్చాను. చూద్దాం, నా దృష్టికి రాలేదు, అది వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇంకా నా దృష్టికి రాలేదు, ఇంకా రాకపోతే ఏమవుతుందో దాన్ని వచ్చేద్దాం. నేను ముందే ఎందుకు కామెంట్ చేయడం? లేదు, కానీ నేనేమైందంటే, నేను చెప్పా కదా ఒక చిన్న పొరపాటు జరిగింది ఏంటంటే, నేను ఎక్కువ సమయం ఇచ్చి పార్టీని కరెక్ట్గా కానీ ఆలోచించుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను గవర్నమెంట్లో లాస్ట్లో ఎలక్షన్ ముందు కూడా నేను కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రజలకు ఇబ్బంది వస్తుందని పరిగెత్తాను. బీ క్లియర్, ఎక్కువ టైం అక్కడ పెట్టాము, నాకుంటే 24 గంటల టైము, అందులో ఎక్కువ టైం అక్కడ పెట్టారు, ఇక్కడ తక్కువ టైం పెట్టిన దానివల్ల మా వాళ్ళు చెప్పింది విన్నాను, కానీ మోటివేషన్ ఇంకా ఎఫెక్టివ్గా చేయడం కానీ, ఇంకా మా వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం కానీ, వాళ్ళ చెప్పి తినడం కానీ అవి ఇంకొంచెం ఎక్కువగా జరగాల్సింది. జరగదు, ఎక్కడ దాడి జరిగింది అంటే మా నిన్న వచ్చాడు, మా మాట్లాడాం, అతను ఎంత ఉన్నాడు, యాక్టివ్గానే ఉన్నాడు అతను. ఇప్పుడు కొన్ని మీ దగ్గర కూడా కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి, మీరు కూడా కొన్ని కలుపుతూ ఉంటారు, మా వాళ్ళకు కూడా కొంతమంది బాధ ఉంటుంది, మీడియా కూడా నారదులు కదా మీరు, ఇక్కడ దక్కడ అక్కడిది ఇక్కడ మసాలా యాడ్ చేస్తేనే మీకు సేల్స్ ఉంటాయి, మీ సేల్స్ కోసం, మీ మార్కెట్ కోసం మీ పని మేము చేస్తారు, ఏం బాధ లేదు. మా వాళ్ళు కూడా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు మా వాళ్ళకు కూడా, మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంది. కాదమ్మా, ఇను కాదో, నేను చెప్పేది ఏంటంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని నేను చదివాను. నేను జిల్లాలో లేను కదా, మొత్తం నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని జిల్లాకు వచ్చినప్పుడు మళ్ళీ మన వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని చదివాను. మళ్ళీ మా వాళ్ళు మాట్లాడుతుంటే 3-4 చిట్లు ఇచ్చారు, లాస్ట్లో చెప్దాం అనుకున్నా అప్పటికి కూడా నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అప్పటికే టైం అయింది కాబట్టి ఆ చిట్లు కూడా నేను రెఫర్ చేయలేకపోయాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. బ్రాడ్గా నాయకులు కాపాడుకుంటాం, క్యాడర్ని కాపాడుకుంటాం, మాలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా క్లారిటీ ఇస్తాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా
కన్సెన్సస్ బిల్డప్ చేయడం చాలా ముఖ్యం. అది కూడా వచ్చింది, మా దృష్టికి వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఏమి వాళ్ళకి జనైన్ వాళ్ళు భయపడితే నేనేం చేయలేను, కానీ జనైన్ గా ఉంటే మాత్రం ఐ విల్ టాక్ టు దెమ్. మా పార్టీ కూడా మాట్లాడతాం, మాట్లాడి దానిపైన నిర్ణయం చేస్తాం. కాదమ్మా, అంతే అన్యాయం జరుగుతూ ఉంది. ఏది రిజర్వేషన్లు ఇవ్వడం నేను చేసిన అన్యాయం, అంతే కదా. చరిత్రలో కాపులకు ఎవ్వరూ చేయనటువంటిది, దానికంటే ముందు ఒక కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇవ్వడం. రెండవది, నేను ఆ రోజు సంజీవ రెడ్డి మిగిలిన వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ ఉంటే ఆ రిజర్వేషన్లు వాళ్ళు తీసేశారు. మళ్ళీ నేను ఆ రిజర్వేషన్లు ఇవ్వడం నా తప్పు, అన్యాయం చేయడం, అంతే కదా. నాయకులు స్వార్థం కోసం బయట పోయినప్పుడు బయట పోవచ్చు, బురద్జల్లే కార్యక్రమం మానాలి. ఎవరేం చేశారు చరిత్రలో గుర్తుపెట్టుకోండి. మీ స్వార్థంతో మీరు పోవాలంటే మీరు వెళ్ళండి, మీ పిరికితనంతో మీరు పోవాలంటే పోండి, కానీ పార్టీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఉంటే నేను అది ఇచ్చిన తర్వాత ఎంతమంది దాన్ని సపోర్ట్ చేశారంటే మొన్న వచ్చి ఇది చెల్లదు, కోర్టులో స్టే ఉందనే విధంగా మాట్లాడాడు అతను. ఎక్కడ కోర్టులో స్టే ఉందండి, నేను అడుగుతున్నా, కోర్టులో స్టే ఉందా తెలియదా కాపులకి అందరికీ? అలాంటిది కనీసం మీరు డిఫెండ్ చేసుకోలేకుండా పోయే పరిస్థితి వస్తే, మళ్ళా అతను బెదిరిస్తే మీరు భయపడిపోయి ఆయన దగ్గరికి పోవాలనుకుంటే మీరు కమ్యూనిటీని ఉద్ధరిస్తారా? ఏమి ఉద్ధరిస్తారండి మీరు కమ్యూనిటీని? ఐఎమ్ ఆస్కింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకో భయాలకో భయపడిపోయి మీరంతా కూడా మాట్లాడుతూ నన్ను విమర్శిస్తారా? మీరు నన్ను విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉందండి? ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అప్పు ఇవ్వాల, నేను అప్పుతో వచ్చిన లోటు బడ్జెట్తో వచ్చింది ఆదాయాన్ని పెంచాను. మీ చేతగానితనంతో రాష్ట్రాన్ని దివాలా చేయించడమే కాదు అప్రతిష్ట పాలు చేయించి ఆల్ ఆఫీషన్ నిలబడిపోతున్న ఆదాయం